ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య మీ తెలుగమ్మాయి. అందరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరికీ ముందుగా క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్, అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో ఈరోజు మా హస్బెండ్ పూజ చేస్తున్నారు. సో తను చేసినాక నేను చేద్దామని ఫస్ట్ తను చేస్తుంది మీకు చూపిస్తున్నాను. సో మీ అందరు ఇళ్ళలో ఎలాగ పూజ చేసుకున్నారు? అందరు హ్యాపీగా ఉన్నారా? సో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇదే ఫ్రెండ్స్, ఒక చిన్న షెల్ఫ్లో మేము ఇట్లా దేవుడి పటాలన్నీ ఇట్లా అలంకరించుకున్నాము. సో అలాగా పూలతో డెకరేషన్ చేసిండు మా హస్బెండ్. సో మా బుడ్డి, మా పాప దండం పెట్టుకున్న వీడియో కూడా ఉంది. సో అది కూడా నెక్స్ట్ చూద్దురు. ఆ క్లిప్ ఉంది, అది కూడా తర్వాత చూద్దురు. ఫస్ట్ తను ఎలా పూజ చేస్తున్నాడో మీకు చూపిస్తాను. సో అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ క్రిస్మస్ ఇంకా వైకుంఠ ఏకాదశి అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? సో తనే మా హస్బెండ్ రాకేష్. సో ఫస్ట్ టైం మా హస్బెండ్ వీడియో ముందుకు వచ్చారు. బావా, సో వీడియో ముందుకు వచ్చారు తను ఫస్ట్ టైం. సో ఈరోజు మా హస్బెండ్ని అలాగే మా పాపని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చిట్టి ఫ్యామిలీని. సో నేనైతే అన్నం ఇంకా పండగ అంటే కొంచెం మనకి హడావిడి ఉంటుంది కదా. సో మార్నింగే ఇల్లు కడుక్కోవడం, ఇల్లంతా సదురుకోవడం, ఇక తను బయటకు వెళ్ళి పువ్వులు కొబ్బరికాయ ఉంటాయి కదా, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకురావడం, ఇంకా మా పాపకి స్నానము ఇవన్నీ. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, 12 అయిపోయింది ఆల్రెడీ. సో వీడియో అనేది ఇప్పుడు పెడుతున్నాం. మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా తెలుసు కదా పాప ఉంటే అస్సలు కుదరదు. ఇక ఫస్ట్ దాంతోనే మన మాటలు ఆడుకుంటూ ఉండాలి, తర్వాతనే మన పనులు జరగనిస్తుంది. సో ఎవరైనా వెనుక ఒకళ్ళు పట్టుకునేటోళ్ళు ఏం కాదు కానీ, ఇక సో పక్కనే మా మమ్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి సో ఇల్లంతా తొందర కడుక్కోవడం ఇలాంటివన్నీ చేసినాము. ఇక ఇట్లా పూజకన్నీ రెడీ పెట్టుకున్నాము. సో తను ఫస్ట్ చేస్తాడు, తర్వాత నేను చేస్తాను. సో మీ అందరు పూజ అనేది ఎలాగ చేసుకున్నారు? అందరు హ్యాపీనా? మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ ఈరోజు? నేనైతే మామూలుగానే అన్నం కూర వండేశాను, టమాటా కూర అన్నము. సో దేవుడి దగ్గరికి ఏమో పాయసం, సేమియా పాయసం చేస్తాం కదా, సో అదొకటి. అది చేసే వరకు ఇంత టైం అయిపోయింది మాకు. సో పక్కనే టెంపుల్ ఉంది చిన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడి నుంచి ఆ పాటలు భజనలు వస్తాయి కదా, ఆ సాంగ్స్ అనేవి వినిపిస్తున్నాయి. బావా, హోళ్ళు ఎట్లా పెట్టాలి? సో నేను అడుగుతున్నాను, ఏం చెప్పాలో ఇంకా అర్థం అవ్వట్లేదు. అదే వీడియో అనేది హోళ్ళు ఎట్లా పెట్టాలని అడుగుతున్నాను, నాకు తెలీదు. ఇప్పటివరకు తనే వీడియో తీశారు, ఇది నేను ఫస్ట్ టైం వీడియో తీయడం. ఎలాగొచ్చిందో ఏమో చెప్పండి ఫ్రెండ్స్. సో దేవుడికి దండం పెట్టుకున్నారు, అంతా అయిపోయింది ఇంకా పూజ. సో ఇలాగ చిన్నగా సింపుల్గా చేసేసుకున్నాం మా ఇంట్లో పూజ అనేది. సో చిన్నగా సింపుల్గా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ పూజ అనేది. చూడండి నా పప్పి తల్లి రెడీ చేయడం చాలా కష్టం తనని, ఇంకా కళ్ళ కాటి పెట్టని గెలేదు. పోనీలు ఏమాత్రమైనా రెడీ చేయించింది, లేకపోతే అస్సలు రెడీ చేయనియదు ఫ్రెండ్స్. మస్తు అల్లరి రౌడీ, మై రౌడీ ఏంజిల్. సో తన పేరు ధృవిక, 1 ఇయర్ అయిపోయింది పాపకి. సో తను మా హస్బెండ్. బుజ్జి హాయ్ చెప్పు, మమ్మీ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంటుంది. సో తనే మా హస్బెండ్. సో ఈరోజు వీడియోలో మా హస్బెండ్ని, నా పాపని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇదే నా చిట్టి ఫ్యామిలీ.
సో దండం పెట్టుకుంది, దండం పెట్టుకుంటుంది పాప. చూడండి ఫ్రెండ్స్, బుజ్జి దండం పెట్టుకో మమ్మీ, దేవుడికి దండం పెట్టుకో. సో వాళ్ళ డాడీ దండం పెట్టిస్తున్నారు. దండం పెట్టుకో, దండం పెట్టుకోరా మమ్మీ, దండం పెట్టుకో, దండం పెట్టుకో. సో దండం పెట్టుకో అంటే పెట్టుకోవట్లేదు, అది మా పాప రౌడీది, మస్తు అల్లరి మాట్లాడుతుంది. ఏంటి ఏంటి అని అంటుంది అక్కడ. బుజ్జి చూడు, ఇటు చూడరా సింబా, ముద్దు పేరు సింబా, సింబా అని పెట్టిండు వాళ్ళ డాడీ. అమ్మ ఉండట్లేదు, అస్సలు ఉండదు. బుజ్జి ఏం చేసినావు నువ్వు, ఏం చేసినావు, ఏం చేసినావు పాప? సో ఫ్రెండ్స్, తన ఫ్రాక్ ఎలాగుంది, ఎలాగుంది చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బుజ్జి చూడు, సో నడుస్తు బుజ్జి ఇద్దా, ఇట్రా ఇట్రా ఇట్రా, అగో ఎలా పరిగెడుతుందో చూసారా ఫ్రెండ్స్, ఇట్లానే ఇంకా వదిలేస్తే చాలు, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూనే ఉంటుంది. సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది, ఏమో చెప్తుంది ఇంకా. బుజ్జి బుజ్జి చీపురు తీస్తుంది, అస్సలు ఉండనియదు ఫ్రెండ్స్ చీపురు అనేది, కంతే కదా దాన్ని పట్టుకొని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే, ఒక చిన్న ఫెస్టివ్ వ్లాగ్. ఎలా ఉన్నది ఏంటిది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ పెట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే ఫస్ట్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అనేది ఇదే, మరొక మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.